హాయ్, నేను మీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్. విపరీతమైన దురద, ఆ దురద రాత్రిపూట ఎక్కువవుతోంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి సింప్టమ్స్ మిమ్మల్ని బాధ పెడుతుంటే అది స్కేబిస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు స్కేబిస్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. తెలుగులో గజ్జి అని పిలువబడే ఈ వ్యాధి సార్కాప్టస్ స్కేబై అనే ఒక చిన్న కంటికి కనబడని పురుగు వల్ల వస్తుంది. ఆల్రెడీ స్కేబిస్తో బాధపడుతున్న వాళ్ళతో క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్లో రావడం వల్ల, లేదా వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, బట్టలు, క్లోదింగ్ బెడ్డింగ్తో కాంటాక్ట్లో రావడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనిషి శరీరం పైకి వచ్చాక ఈ పురుగు స్కిన్ యొక్క లేయర్స్లో చిన్న చిన్న బర్రోస్ చేసుకొని అందులో గుడ్లు పెడుతూ వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనిషి రెస్టింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ పురుగు యాక్టివేట్ అయ్యి కుడుతూ విపరీతమైన ఇచ్చింగ్ని ట్రిగ్గర్ చేస్తుంది. అందుకనే ఈ దురద అనేది సాయంత్రం పూట రాత్రుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, నిద్ర డిస్టర్బ్ అయ్యేంతగా. ఈ స్కేబిటిక్ మైట్ శరీరం పైన కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేళ్ల సందుల్లో, బొడ్డు దగ్గర, చంకల్లో, జెనైటల్ ఏరియాస్లో, తొడలపైన, కాళ్ళపైన ఎక్కువగా ఈ ఎక్స్కోరియేషన్ మార్క్స్ అండ్ క్రూపులు చూస్తాము. పెద్దవాళ్ళల్లో ముఖం అండ్ తల యూజువల్లీ ఇన్వాల్వ్ కాదు, బట్ చిన్నపిల్లల్లో అంటే ఇన్ఫెంట్స్లో మొహం, అరికాళ్ళు, అరిచేతులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్కేబిటిక్ మైట్ వల్ల శరీరం పైన కలిగే ర్యాషెస్ చిన్న చిన్న కురుపుల్లాగా, లేదా విపరీతంగా గోకడం వల్ల గీతల్లాగా, ఎక్కడైతే పురుగు చర్మంలో బర్రోస్ చేసుకుంటుందో అక్కడ లీనియర్ థ్రెడ్స్ లాగా కనిపిస్తుంది. చీన్పొక్కులతో సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి, లేదా పచ్చి పచ్చిగా నీళ్లు కారుతూ ఎగ్జిమటైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్లో చర్మం గుట్టలు గుట్టలుగా పేరుకొని క్రస్టెడ్ స్కేబిస్గా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఇది అంటువ్యాధి అవ్వడం వల్ల ఫ్యామిలీలో ఒకరికి ఈ ప్రాబ్లం మొదలైతే సబ్సిక్వెంట్లీ అందరికీ ఈ దురద అనేది మొదలవుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు, లేదా డార్మిటరీస్లో ఉండేవాళ్ళు, ఒకటే రూమ్లో చాలామంది ఉండే వాళ్ళల్లో ఈ స్కేబిస్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్తో మీరు బాధపడితే కనుక ఖచ్చితంగా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్. సో గోయింగ్ ఇన్ టు ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఈ పురుగు చర్మం లేయర్స్లో ఉండడం వల్ల టాపికల్గా అప్లై చేసే క్రీమ్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అందులో పర్మిత్రిన్, క్రోటమెటాన్ చాలా కామన్గా యూస్ చేస్తాము. మీ హైట్, వెయిట్ ప్రకారం, మీ వయసు ప్రకారం డెర్మటాలజిస్ట్ స్పెసిఫిక్ క్వాంటిటీస్ ఆఫ్ పర్మిత్రిన్ లోషన్ ఆర్ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే ఈ పర్మిత్రిన్ క్రీమ్ ఆర్ లోషన్ అనేది అప్లై చేసుకునే ఒక పద్ధతి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా పేషెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అంటే దురద ఉన్నా లేకున్నా కలిసి జీవించే వాళ్ళందరూ కూడా ఈ ట్రీట్మెంట్ని ఒకటే రోజు అప్లై చేసుకోవాలి. అది కూడా సాయంత్రం 6-7 గంటలకు వేణిల్తో తలస్నానం చేయాలి. చక్కగా స్క్రబ్ యూజ్ చేసి రుద్దుకొని తలస్నానం చేసిన తర్వాత చిన్ టు బిలో ఫేస్కి, తలకి ఈ లోషన్ పెట్టకూడదు. చిన్ నుంచి హోల్ బాడీ చక్కగా మసాజ్ చేస్తూ ఈ క్రీమ్ ఆర్ లోషన్ని అప్లై చేయాలి, ఇంక్లూడింగ్ దురద ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క చోటుని ఇన్వాల్వ్ చేస్తూ ఈ లోషన్ని అప్లై చేసుకోవాలి. రాత్రంతా అలాగే పడుకొని మళ్ళీ ఉదయం లేచి తలస్నానం చేయాలి. ఈ డ్యూరేషన్లో క్రీమ్ నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పసిపిల్లల్లో, అంటే ఇన్ఫెంట్స్లో, ఫేస్, అరికాళ్ళు, అరిచేతులు కూడా క్రీమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2 వీక్స్ తర్వాత రిపీట్ చేయాల్సి ఉంటుంది. పర్మిత్రిన్, ఐవర్మెక్టిన్తో పాటు దురదని తగ్గించడానికి కొన్ని టాబ్లెట్స్, సోప్స్ అండ్ వాషెస్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. పేషెంట్ వేసుకునే బట్టలు, పడుకునే బట్టలు, ఇంట్లో అందరి బట్టలు కూడా ఒకసారి వేడినీళ్ళలో ఉతికేసి ఎండలో ఆరేయాలి, లేదా ఆయన్ చేసుకొని 3 రోజులు అలా పక్కకు పెట్టిన తర్వాతనే యూజ్ చేయాలి. దీంతోపాటు దురద కంప్లీట్గా తగ్గేంత వరకు కూడా పేషెంట్ యొక్క బట్టలు వేడినీళ్ళలోనే ఉతకాలి, ఎండలో చూపించాలి. ఇలా చేసిన తర్వాత కూడా దురద అనేది ఒకటేసారి తగ్గదు, గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఈరోజు ఉన్నంత దురద రేపు ఉండదు, రేపు ఉన్నంత దురద ఎల్లుండుండదు. ఈ విధంగా 4 నుంచి 8 వారాల లోపల దురద అనేది కంప్లీట్లీ తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్లో ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినప్పుడు
స్కేబటిక్ మైట్ అనేది ఫ్యామిలీలో అలా ఉండిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి పింగ్ పాంగ్ ఇన్ఫెక్షన్గా చాలా రోజులు బాధించే అవకాశం ఉంటుంది. సో మైండెడ్ మెడికల్ ట్రీట్మెంట్తో పాటు జనరల్ మెషర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కేబిస్తో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకొని సెపరేట్గా పడుకోవడం, బెడ్షీట్స్, టావెల్స్ అండ్ సోప్ సెపరేట్గా పెట్టుకోవడం చేయడం చాలా మంచిది. హాస్టల్స్, డార్మెటరీస్ లేదా క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ స్కేబిస్తో బాధపడితే గనక వాళ్ళు తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైం హోల్ హాస్టల్ని ఒకటే రోజు గ్రూప్ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. హోప్ యూ లైక్ ది వీడియో. ఇఫ్ సో, డూ నాట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ షేర్ అమాంగ్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.